తన కోడలు అనేది ఉంటే అత్తం కూసుండబెట్టి చేస్తది నా కోడలు ఉంది దాని వండబెట్టి నేను చేస్తున్నా ఈ లేవలేని ముకంది ఇంకా వండే ఉన్నది హరికా లేవరాదే ఇంకా ఎంత పంటావు अब्बा सातन रोज तर इंट बोल बैठे दौंपो नैन कुरता अब माला नीने पनी सर एंदे गंतगन गुड़ता चरोड़े जपन पनी नल्लकाड़ बोलेकोनी तौंपो उवाकूर कथम उपुन का पुंडी पपुन का उपुंडी अन्नी तीर मर पर्व एट नोयेमो इंतरीना कनबड़ी శివ హరితేదిరా హరితనా అది గాడాయ హరిత గింత అద్వాను ఆ నేనేం చేసినా బోలుదాం మన పాపానికి ఇంకోసారి పని చెప్పకుండా చేసినావు కదే ఎందుకే గిట్లా నువ్వు దొమ్మన్నావు నేను దొమ్మినా అంతే కదా అయినా ఏమైనా వీటికి మంచిన దొమ్మినా కదా గట్లనా తోడు अंतमारी అవన్ మరి తెడ్డుండంగా చేయందుకు గాల్చుకుంటా హవల్లో ఎంత సిల్కగల పొల్లవే కిన్ని కమతలు ఉన్నాయి నీకు గింత పెయిన్ అయికున్నా చూసుకుంటున్నావు మంచి కొడలవే దొరికినావు నాకు మంచిగా లేకపోతే మూతం కన్నా ముక్కం కన్నా నాకు నేను ఏం మాట్లాడకపోతే మాటలు మంచిగానే అత్తానే నేనేమన్నానే చూస్తున్నావురా నీ పెళ్ళ ముచ్చట హరితా నువ్వు ఇంట్లో పోవే అమ్మ సపడేకుండే इंटरा संगति चुप एं शिव एम पापनरा को ना भय लेकिन नव्वना चपरादरा अलगत कोपंग दबेते कुटने पेर नीनेरा मरी एन पनकोदा पानी आसरा काकपाये नी भय लेदा ना भयते मे लेकिन दाने तिरे कोपते मरवाड़ी को ओपिक पटको मंडा गोसने मल्लाद आ दागन साइगिलास अक्ने सिंगल दिखाई अम्मा दाखी निम्मल तीये कोपे इन रक पानी लेटी अन्नकूर एवडना पेलांकी पन लगना नैने अंपेन की
ఈ జట్టగాడిది కొడుకు ఎప్పుడు మార్తాడో దాన్ని ఎప్పుడు మార్స్తాడో అమ్మా బాక్స్ ఏంగానే ఆ ఐంది బిడ్డ ఇదిగో బిడ్డ జాగ్రత్తగా టైంకి దిను బై ఆ వీటికైతే ఏం తక్కువ లేదు ఏంది నేనేమన్నా నా మగునికి నేను చెప్పుకోవద్దా జాగ్రత్తలు చెప్పుకోవాలి అట్లనే టైంకి ఇంత అన్నం కూర వండి పెట్టుకోవాలని తెలువదా నీ మగునికి అత్తమ్మ పొద్దున్న నుంచి చూస్తానా నన్ను చూస్తే ఓర్తనే ఓర్తలేవు ఎందుకు నన్ను అంటుండడానికి ఏం అనిపిస్తలేదా అమ్మా ఇచ్చిపెట్టే అదే చేస్తది ఇప్పుడు నేను ఏమన్నా బిడ్డ ఇంత అండి పెట్టాలి అంటున్నా సరే ఎందుకు ఆగమైతానో అదే చేస్తది నన్ను చూస్తేనే ఆగమైతది కష్ట బుస్స అంటది నేను మాట్లాడతనే ఎవరికి నచ్చది అయినా నేను పరైదన్నానే కదా అవ్వ కొడుకులు ఇద్దరు ఒకటే चूसावम्मा गदरी नीलो इंकते ऊंचा बागने अंदे दिनवा इंत गंप तो एटे ना तोटते का नी पे नी इष्ट मेलमा बिडन चुस्कोरा इनकनी इन गाजुले अंटे नीदे डांस अदे ना मेलकोड़े नी मटल పోనీది అమ్మ గిట్ల రాసుంటే గట్టెట్ల జరుగుతదే ఏమో తీరా ఎన్నేసి మాటలు అంటది నన్ను ఓయ్ తాపిస్కో పోదాను అమ్మ ఏమ్రా పిలిచిన తప్పులు చేయకుండా పోతున్నావు మంచి మూడ్ మీద ఉన్నట్టున్నావు కదా ఏంటి సంగతి నా ముఖానికి అది కూడా నారా ఏమైందిరా నీ ముఖానికి బ్యూటీ పార్లర్ దగ్గర పోతే మంచి దేహరా నా పెళ్ళానికి మా అమ్మకు నిమిషం కూడా పడతలేదు ఇంట్లో ఎప్పుడు చూడు చిటపటనే ఎప్పుడు ఇది వెళ్ళిరా ఇంట్లో అయితే ఈ రోజుల్లో కామన్ రా ఇంకేదైనా చెప్పు ఏందిరా గంత ఈజీగా అంటున్నావు మరి అంతేరా అత్త మంచుకున్నా కూడా కోడలు మంచుకుంటాయి కొడలు మంచుకున్నా కాడ అత్త మంచుకుంటలేదు ఎర్చాలే వెర్చచ్చనడ నరిల్లల గట్లనే ఉన్నారా అవ మల్ల అంతే కాదు ఇంకా వేరే ఉంటదిరా మా అమ్మ ఆగానికి నా పిల్లం ఎటగారానికి మధ్యలో నాకు సిత్తుబొత్తైతాందరా అరే నీకు సిత్తుబొత్తే గాని ఒక్కొక్కడు బాధలు కడుపులో దాచుకొని చెప్పుకోలేక దీనిస్తాడ్రా అవునరా నిజమేరో నేను కూడా కొన్ని కొన్ని దాచుకుంటాను అందుకే నాకు వెరుగుతాంది మనం వేలు వేలు సంపాదించుడు కాదురా లగ్గమైనక పిల్లానికి తల్లిదండ్రులకు మనం సరైన అనిపించుకున్నప్పుడే మనం గెలిచినట్రా అవులేగా ఓ నో అర్థం కాలేదురా అరే ఈ కాలాన అత్త కోడళ్ళకు వాడతలేదని తెలిసేనా అవ్వకి చెప్పుకునే కాడ అవ్వకి చెప్పుకోవాలి పిల్లని చెప్పుకునేటి పిల్లని చెప్పుకోవాలి ఎటు కిరికిరైన మనం చూస్తే అరే నాకు పూర్తిగా అర్థమైందిరా ఈ కాని చూసుకుంటా నేను నేను పోతానురా ఆఫీస్కి లేట్ అయితే బాయ్ బట్టలు బట్టలన్నీ బండకేసి దిప్పటిదప్పుడు ఉతికినా చింగేటి చినే దాన్ని నన్నే చేయమంటావు నీకు ఏ పని చెప్పినా భయమే చెప్పింది నాదే తప్పు నాకు పని కాదని తెలిసి కూడా ఎందుకు చెప్పినావు మరి ఆ వాషింగ్ మిషన్ మనుకుంటే అయిపోవు కదా అదే వెండుతుండే కొంటమే కొంటాం
ఏ పని చేయకుండా కాడెక్కల దగ్గర పెట్టుకొని బొమ్మ లెక్క ఇదు ఇట్లంటారు అట్లంటారు ఎట్లన్న బాధనే మీతోని అట్లనా మంచిది అగే నేను కూడా వస్తానా ఎందుకు వచ్చినావు ఏమైంది మళ్ళా ఏంది అయ్యేది మీ అవ్వనే మానుడు నువ్వేమో ఏను షోలు పెట్టుకొని ఇనుడు అంతకన్నా ఏం చేస్తావు అబ్బారిదా ఎందుకే పతిదానికి ఇట్లా సాగించుకుంటూ మా అమ్మ ఇప్పుడు ఏమన్నది అన్నీ మంచిగా చేసుకో బిడ్డ అన్నది అంతే కదా అంతే కదా అనుడు కాదు నాకేం పని రాదని ఎడ్డిచ్చుడు అర్థమైందా అర్థమైంది హరిత ఎందుకే అంతగానం కోపం మా అమ్మ అంటే పట్టించుకోవద్దే నేనంటే పట్టించుకోవాలి కానీ ఊకే ఇట్లనే హరిత ఇట్లా అయితే మా శాంతి సంబరం అరే రోజు ఇనంగా ఓడ అవుతుంది మా చిన్నమ్మని మందలిచ్చే అవుతలేదు పోయి మందలిచ్చేస్తా ఏం చేస్తాను చిన్నమ్మ ఏంరా శేఖరి గిట్ వచ్చిన ఇవాళ యాదకి వచ్చినదిరా ఈ చిన్నమ్మ ఏంది చిన్నమ్మ అట్లా అంటావు ఇంకేమనాలి బిడ్డ నేను అర్థం అంటే నాకు ఆ పని ఈ పని చేసేసరికి పొద్దు గడిసే మీరన్న చూసి పోరు అవునే చిన్నమ్మ చివరి పిల్లం బాగా గయ్యాలి అడగా ఏ ఏం గయ్యాలతనం లేదు మా కోడలు మంచిగా ఉంటది ఇంట్లో కాదే చిన్నమ్మ పని చక్క ఏదాట మాట వంకరత్తాట మొత్తం ఆడగట్ట అంత అనుకుంటారు వాళ్ళకి ఏడ పని లేదు మంది ముచ్చటనంగానే ఓహ ఎగేసుకుంటూ వస్తారు మందికి మనం చిన్న సూపు కావద్దు బిడ్డ ఏమైందే నాకు ఏం అర్థమైతలేదు నేను మాట్లాడుకునేది నా కోడలు ఇట్లనట అట్లనట అని ఆడకట్టోళ్ళందరూ ఆడిపోసుకుంటున్నారట నా కోడలు నా ఇష్టం నేను చెప్పుకుంటా చేయించుకుంటా అని శేఖర్ గారికి ఇప్పుడే చెప్పిన గాడు నిన్నెందుకు అడిగిండే మంది ముచ్చట పెడుతున్నారట్రా నా కోడల గురించి విన్నావా నిన్ను చిన్న చూపు చూడద్దని మా అమ్మ ఎట్లా చెప్పింది అయినా కొజ్జదానంగా నీగులనే వేయకుండా చేస్తుంది దాని గురించి గట్లెందుకు చెప్పినవే అంటే గిట్లా నా కోడలికి నేను చెప్పుకుంటా గానీ మందేంద్ర అనేది నాకు మీరు తప్ప ఎవరున్నారు బిడ్డ నా ఆగానికి నువ్వు ఇబ్బంది పడ్డావు కావచ్చు హరిత అవే మనసులో పెట్టుకోకు అయ్యో అత్తమ్మ అంత మాట అనకుర్రి మీ మంచితనం ముందు నేను చాలా తక్కువ నేను పని నేర్చుకోవాలని మీరు ఆరాట పడ్డారు కానీ అది నేను అర్థం చేసుకోలేక అంత పిసపిస మాట్లాడినా నువ్వు పిసదాని కాకుండా మంచిదాని అని మరి ఏందత్తమ్మ చూడుర్రి ఎట్లా మాట్లాడుకున్నాడు అన్నీ అదే నేర్చుకుంటా తీరా అయినా దానికి పని ఎందుకు రాదు చెయ్యొద్దని దానికి ఏం వచ్చాయి అమ్మ పప్పు కూర అంటే ఉప్పే ఉండదు కదా అండిన కూర మనం తింటామా ఇప్పటి నుండి అన్ని చూసి నేర్చుకొని అండిపెడతా తీయి సరే సూత్తా అయినా మా అమ్మ అంత మంచిగా చేసుడు నీతో కాదే అవుననుకో కానీ అన్ని పనులు నేర్చుకుంటా మీకు అండి పెడతా కానీ తినడు మాత్రం మీ బాధ్యత అమ్మో ఆ తిను నాతోను కాదే దేవుడా అమ్మా నా పనినే క్రిస్తావా ఆది హరిత
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరపల్లె మాటలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటుంది, కొట్టండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, అందరికి షేర్ చేయండి.